రెండు విడతల్లో ఆల్రెడీ ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా ఈరోజు 80% స్థానాలు, కొన్ని లెక్కలకి తెలుగుదేశం పార్టీ 40% అని కొన్ని పత్రికలు రాపించుకుంటున్న వాస్తవ సంఘటనలకు వెళ్తే సుమారు 80% స్థానాలు ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా కైవసం చేసుకోవడం జరిగిన వాటి. ఎందుకు ఈరోజు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏదైతే ఉందో, 2 సంవత్సరాల పరిపాలనలో బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు ఏదైతే అమ్మఒడి దగ్గర నుంచి వైఎస్ఆర్ చేయూత ఆసరా పథకం కానీ విలాస్ పట్టాలు పంపిణీ కార్యక్రమం కానీ రైతు భరోసా కార్యక్రమం కానీ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కార్యక్రమం కానీ ఈ విధంగా ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 2 నుంచి 3 పథకాలు ప్రతి ఒక్కరికి కూడా లభిస్తున్నాయంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ముఖ్యంగా ప్రజలు ఈరోజు ఈ విధంగా స్పందించడం చాలా సంతోషకరమైన విషయం. అలానే ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధిస్తే 49 స్థానాలకి ఈరోజు ఎన్నికలు జరిగితే అందులో 26 స్థానాలు ఏకగ్రీవంగా గెలుచుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మిగిలిన 23లో ఈరోజు 21 గెలుచుకోవడం జరిగింది. కేవలం 2 స్థానాలే ఈరోజు, 1 జనసేన, 2 టీడీపీ, ఈ 2 కోల్పోవడం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈరోజు ఏ విధంగా నర్సరావుపేట నియోజకవర్గంలో ఏ విధంగా ఈరోజు పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం కంచుకోట గోగులపాడు, కొనకొంచవారి పాలెం, సుబ్బయ్య పాలెం, కర్లకుంట, పరగడిచర్ల, తుంగపాడు, అచ్చిపాలెం, దాదాపు ఈ 7 గ్రామాలు పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇంతవరకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కైవసం చేసుకున్న సందర్భాన్ని మాకు తెలిసి తెలుగుదేశం పుట్టిన తర్వాత 83 తర్వాత ఈ యొక్క 7 స్థానాల్లో మరే పార్టీ కూడా గెలుపొందిన సందర్భాలు. అలాంటిది ఇవాళ వాళ్ళ యొక్క బలమైన స్థానాల్లో, బలమైన గ్రామాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అట్లానే స్థానికంగా బలమైన నాయకత్వం, కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపాయంటే నిజంగా ఈ రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైన పరిపాలన ఈరోజు సాగుతుందనే దానికి ఇది ఒక నిదర్శనం అని ఈరోజు చెప్పుకోవాలి. అలానే ఏకగ్రీవ విషయంలో కూడా జిల్లాలోనే మాచర్ల తర్వాత 2వ స్థానంలో ఏకగ్రీవాలు ఈరోజు గెలుచుకున్నాం. అలానే గెలుపులో కూడా ఈరోజు ఇంకా మాచర్ల మనకి ఎన్నికలు జరగలేదు కాబట్టి ఇప్పటి వరకు కూడా జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న నియోజకవర్గంగా ఈరోజు నర్సరావుపేట ఉండటం చాలా సంతోషకరమైన విషయం. మరి అలానే ఎలక్షన్స్ ఎక్కడా కూడా మళ్ళీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవటం కానీ లేదా పోలీసు వ్యవస్థను వినియోగించుకోవటం కానీ అధికారులను వినియోగించుకోవటం కానీ అలాంటి సంఘటనలు లేకుండా చిన్న చిన్న సంఘటనలు 1-2 గ్రామాల్లో చిన్న సంఘటనలు ఏదన్నా జరిగిండొచ్చు కానీ ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి కౌంటింగ్ దగ్గర కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ కూడా అవకతవకలకు తాగివ్వకుండా అధికార పార్టీ మీద దుర్వినియోగం చేసిన వాళ్ళకి కాకుండా ఎన్నికలు జరిపించి 23 స్థానాల్లో ఏకగ్రీవాలు కాకుండా 23 స్థానాల్లో ఎన్నికలు జరిపించి 21 స్థానాల్లో ఈరోజు గెలుపొందడం అనేది నిజంగా చాలా సంతోషం.
ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉందో దాని నిదర్శనం. అలానే మరి ఈరోజు ఎలాంటి సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు కానీ దౌర్జన్యాలు కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించడంలో మేము కానీ మా పార్టీ కానీ అట్లానే ఇక్కడ ఉన్న లోకల్ అధికారులు కానీ ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ అలానే జేసీ సబ్ కలెక్టర్ గారు ఎన్నికల కమిషన్ అందరం కూడా సహకరించి ఎక్కడ కూడా చెదురుమెదురు సంఘటనలు ఏమీ లేకుండా ఈరోజు జరిపించడం అనేది ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. ఇలాంటి ఎన్నికలు కావాలి. గతంలో చూసాం నర్సరావుపేట నియోజకవర్గం ఎలా జరిగే ఎన్నికలు అంటే కనీసం ఇక రెండు మూడు గ్రామాలైనా మనకి పెద్ద పెద్ద సంఘటనలు పొట్లాటలు గొడవలు అవి లేకుండా ఎప్పుడు కూడా చూడలేదు. అలాంటిది ఒక ప్రశాంత వాతావరణంలో ఈరోజు ఎన్నికలు జరపడం అనేది మరి ఈరోజు చాలా గొప్ప విషయం, చాలా సంతోషిస్తున్నాం. అలానే ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి నియోజకవర్గంలో ఎలా ఉందో ఈ ఎన్నికలు బట్టి మనం చెప్పచ్చు. పూర్తిగా నిధేయమైపోయిన పరిస్థితులు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది విమర్శ కాదు, ఇది ఈ యొక్క రిజల్ట్ను బట్టి మేము చెప్తూ ఉన్న ఈ యొక్క రిజల్ట్స్ని బట్టి ఈరోజు మేము మాట్లాడుకుంటాం. ప్రజల్లో ఉన్న ఈరోజు ప్రతి ఒక్కరి నోట్లో ఉన్న మాట కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కానీ మండలాలు జిల్లా పరిషత్తుల ఎన్నికల్లో కూడా ఇలాంటి విజయాలు సాధిస్తాం. ఖచ్చితంగా మున్సిపాలిటీ కూడా బ్రహ్మాండంగా మేమందరం మా కార్యకర్తలందరూ ఎంతో ఉత్సాహంగా పనిచేయడానికి ఆల్రెడీ సిద్ధమై ఉన్నారు. ఖచ్చితంగా మున్సిపాలిటీ కానీ జడ్పీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ కైవసం చేసుకుంటాం. అలానే రానున్న వచ్చే ఎన్నికలకు కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో ముందుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అందరికీ తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ కూడా సహకరించి ఎన్నికల సమయంలో ఎక్కడ కూడా కవరేజ్ ఇస్తూ ఎక్కడైనా చిన్న చెదురుమదురు సంఘటనలు జరిగినా సరే వాటిని కూడా దృష్టికి తీసుకురావటం, వాటన్నిటినీ కూడా ఈరోజు మాకు తెలియపరచడం, అధికారులు తెలియపరచినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నర్సరావుపేట నియోజకవర్గం ఎలా జరిగే ఎన్నికలు అంటే కనీసం ఇక రెండు మూడు గ్రామాలైనా మనకి పెద్ద పెద్ద సంఘటనలు పొట్లాటలు గొడవలు అవి లేకుండా ఎప్పుడు కూడా చూడలేదు. అలాంటిది ఒక ప్రశాంత వాతావరణంలో ఈరోజు ఎన్నికలు జరపడం అనేది మరి ఈరోజు చాలా గొప్ప విషయం, చాలా సంతోషిస్తున్నాం. అలానే ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి నియోజకవర్గంలో ఎలా ఉందో ఈ ఎన్నికలు బట్టి మనం చెప్పచ్చు. పూర్తిగా నిధేయమైపోయిన పరిస్థితులు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది విమర్శ కాదు, ఇది ఈ యొక్క రిజల్ట్ను బట్టి మేము చెప్తూ ఉన్న ఈ యొక్క రిజల్ట్స్ని బట్టి ఈరోజు మేము మాట్లాడుకుంటాం. ప్రజల్లో ఉన్న ఈరోజు ప్రతి ఒక్కరి నోట్లో ఉన్న మాట కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కానీ మండలాలు జిల్లా పరిషత్తుల ఎన్నికల్లో కూడా ఇలాంటి విజయాలు సాధిస్తాం. ఖచ్చితంగా మున్సిపాలిటీ కూడా బ్రహ్మాండంగా మేమందరం మా కార్యకర్తలందరూ ఎంతో ఉత్సాహంగా పనిచేయడానికి ఆల్రెడీ సిద్ధమై ఉన్నారు. ఖచ్చితంగా మున్సిపాలిటీ కానీ జడ్పీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ కైవసం చేసుకుంటాం. అలానే రానున్న వచ్చే ఎన్నికలకు కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో ముందుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అందరికీ తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ కూడా సహకరించి ఎన్నికల సమయంలో ఎక్కడ కూడా కవరేజ్ ఇస్తూ ఎక్కడైనా చిన్న చెదురుమదురు సంఘటనలు జరిగినా సరే వాటిని కూడా దృష్టికి తీసుకురావటం, వాటన్నిటినీ కూడా ఈరోజు మాకు తెలియపరచడం, అధికారులు తెలియపరచినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటాం.